వెల్కమ్ బ్యాక్ టు వ్యూనస్. నా పేరు శంకర్. అనకాపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం. గత 35 రోజులుగా కాకినాడ జిల్లాలో సంచరించిన బెంగాల్ టైగర్ నిన్న మంగళవారం తుని మండలం కుమ్మరిలోవ సమీపంలో సంచరించిందని ప్రచారం అవడంతో అటవీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ రోజు బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా పాకిరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేబాకర్ తిరుపతిపాలెం సమీపంలో ఈ రోజు ఉదయం పెద్ద పులి సంచరించినట్లు పాదముద్రలతో నిర్ధారణ అయింది. అంతలోనే కోటవర్ట్ల మండలం టీ జగ్గంపేట శివారు శ్రీరాంపురం గ్రామం వైపు పెద్ద పులి వెళ్లిందని, చిన్న అనే రైతుకు చెందిన పాడి గేదెపై దాడి చేసి పెద్ద పులి చంపుకు తిన్నదని అనడంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అధికారులు గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు. సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు పులిని బంధించాలని వారు దాని ప్రాణం కాపాడుకోవడం కోసం అది తిరగబడడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అందు గురించి ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్రత్యేకించి అడవిలోకి వెళ్ళి ఒకవేళ జంతువు కనిపించినట్టయితే దాని మీద దాడి చేయొద్దు. దయచేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము వచ్చి ఆ రిస్క్ చేసి దాన్ని బోన్లో పెట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలని అంటే గుంపులు గుంపులుగా ఉండమంటారా? గుంపులు గుంపులుగా కూడా ఎక్కడ సంచారం చేయొద్దు అన్నదే మేము చెప్తున్నామండి. ఈవినింగ్ అవర్స్ కూడానే ఈ పొలాల్లో ఉన్నటువంటి మకాల్లో ఉంటుంటారు. అలాంటి వాటిల్లో కూడా వాళ్ళని కూడా అక్కడ నుంచి ఇద్దరిద్దరుగా కానీ ఒకరిగా ఉండొద్దు. మీరు ఖాళీ చేసుకుని వెళ్ళిపోండి, మీ ఇళ్లలోకి ప్రశాంతంగా ఉండండి అన్నదే చెప్తున్నాం. రాత్రి నుంచి డిఎఫ్ఓ గారు, సబ్ డిఎఫ్ఓ గారు, నేను మొత్తం అందరం కూడా మొత్తం ఒక 3 టీములుగా వెళ్ళిపోయి ప్రతి విలేజ్లోని మేము ఎవరి చేస్తాం. ఓకే.